నిన్న జరిగిన సంఘటన మీద మరి తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీకి అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు మరి మాకు అవకాశం రావడం జరిగింది. మరి ముఖ్యంగా మూడు విషయాల గురించి మేము మాట్లాడాలనుకుంటున్నాం. మొట్టమొదటిది, మా నాయకుడు పార్లమెంట్లో మాట్లాడినప్పుడు మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద, మరి ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు మరి తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రపంచంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి మేము 16వ లోక్సభలో 17వ లోక్సభలో చాలా సందర్భాలల్లో మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని చెప్పి ఎన్నోసార్లు అడగడం జరిగింది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో సందర్భాలల్లో మరి ముఖ్య ప్రధానమంత్రిని మరి గృహమంత్రిని ఎన్నో సందర్భాల్లో కూడా అడగడం జరిగింది. ఒక్క నయా పైసా కూడా ఇవ్వలేదు. నిన్న మా ఫ్లోర్ లీడర్ మాట్లాడేటప్పుడు మైక్ కట్ చేసి మేము కాళేశ్వరం ప్రాజెక్టుకు 86,000 కోట్లు ఇచ్చినామని చెప్పి సభలో కూడా మరి అబద్దాలు చెప్పడం చాలా దారుణం. మేమేమనుకున్నామంటే బీజేపీకి ఆ పార్టీ వాట్సాప్ మే, ట్విట్టర్ మే, యూట్యూబ్ మే గలత్ బోల్తే జూట్ బోల్తే మగర్ ఇతనా బడా పార్లమెంట్కే అందరు మీ జూట్ బోల్రా బోల్కే కలి మాలూమ్ హోగా మరకు ఏ పూరా సారే దునియా దేఖరే 86,000 కరోడ్స్ కాన్సే దియా కబ్ దియా ఏ పూరా సభకే అందరు పూరా మాలూమ్ హోనా చాయే. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చేసే అభివృద్ధి పనులు దేశమంతటా కూడా చూస్తుంది, దేశంలో యావత్ ప్రజలు చూస్తున్నారు. ఇలా తెలంగాణలో జరిగే పనులు ఏదైతే ఉన్నాయో మరి మీ డబుల్ ఇంజన్ సర్కార్కు సంబంధించిన వేరే రాష్ట్రాల నుంచి కూడా అధికారులు కానీ మరి ముఖ్యమంత్రులు కానీ నాయకులు కానీ ఈరోజు తెలంగాణకు వచ్చి తెలంగాణలో చేసే పథకాలు చూసి మరి కేసీఆర్ గారు మీరు చాలా గొప్పగా చేస్తున్నారు, మేము కూడా మా రాష్ట్రంలో మీ పథకాలను అవలంబిస్తామని చెప్పి చాలా మంది వచ్చి చూసిపోవడం కూడా జరుగుతున్నది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో జరిగే కాళేశ్వరం ప్రాజెక్టు, ఇది నా నియోజకవర్గంలో ఉన్న ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. దాని కింద 4 ప్రాజెక్టులు ఉన్నాయి, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అనంతగిరి సాగర్. ఇది గోదావరి మీద మరి దాదాపు మొత్తం గోదావరిలో ఉన్న మొత్తం పైనుంచి కింది నుంచి పై వరకు రివర్స్ పంపింగ్ ప్రాజెక్టు. ఇంత గొప్ప ప్రాజెక్టు కడితే మరి మీ బీజేపీ ప్రభుత్వం, యూనియన్ ప్రభుత్వం మరి మాకు ఎన్నడూ కూడా సహాయం చేయలేదు. రైల్వే పద్ధతులపై మాట్లాడేందుకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ భారతదేశంలో 29వ రాష్ట్రంగా జూన్2014లో ఏర్పాటయ్యే కంటే ముందు అక్కడి ప్రజల్లో ఒక భావన ఉండేది, సమైక్య భావనలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణకి పూర్తిగా అన్యాయం జరిగిందని, తెలంగాణలో కొత్త రైల్వే స్టేషన్లు, రైల్వే లైన్లు కావాలనేటువంటి డిమాండ్ జూన్2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి పెద్ద సంఖ్యలో వచ్చింది. అయితే గత 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం సర్వేలు చేసి కొత్తగా రైల్వే లైన్లు ఇస్తామని రైల్వే బడ్జెట్లో చెప్పి అనేక దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతాన్ని వంచే గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా 2016లో గజ్వేల్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తే మా మెదక్ జిల్లా ప్రజల ఆకాంక్ష మనోహరాబాద్ దగ్గర నుంచి గజ్వేల్ మీదుగా సిద్దిపేట వరకు ఒక రైలు ఇచ్చి దాన్ని పెద్దపల్లి వరకు ఎక్స్టెన్షన్ చేసేందుకు 225 కిలోమీటర్ల పనిని ప్రారంభించినందుకు, సిద్దిపేట వరకు రైల్వే స్టేషన్ని పూర్తి చేసినందుకు నేను గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, గౌరవనీయులు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. 1980లో ఇందిరాగాంధీ గారు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు మెదక్ రైలు ఇస్తానని చెప్పి మరిచిపోతే గౌరవనీయులు అశ్విని వైష్ణవ్ గారు 2022వ సంవత్సరంలో 17.2 కిలోమీటర్ల రైల్వే లైన్ను పూర్తి చేసి మెదక్ రైలు ఆకాంక్షను నెరవేర్చినందుకు నేను మరొకసారి మా రైల్వే మంత్రి గౌరవనీయులు అశ్విని వైష్ణవ్ గారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ, కొత్తగా ఏర్పాటైనటువంటి రాష్ట్రం తెలంగాణ కాబట్టి అధ్యక్ష మీ ద్వారా నేను గౌరవ రైల్వే మంత్రి గారికి చేసేటువంటి విజ్ఞప్తి, తెలంగాణలో అనేక కొత్త రైల్వే లైన్లకి ఇప్పటికే సర్వే పూర్తి అయింది కాబట్టి దయించి కొత్తగా రైల్వే లైన్లు పూర్తి అయినటువంటి సర్వే పూర్తి అయినటువంటి ఆ కొత్త రైళ్ళు అన్నింటినీ కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పి నేను మీ ద్వారా గౌరవ రైల్వే మంత్రి గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా
బాగా వెనుకబడినటువంటి జిల్లా అని చెప్పేటువంటి జిల్లా తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా, అడవులు ఉన్నటువంటి జిల్లా, అడవి బిడ్డలు ఎక్కువ ఉన్నటువంటి జిల్లా. ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్కి వయా నిర్మల్గా గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు అడిగినా రైల్వే బడ్జెట్లో సర్వే పూర్తయిందని చెప్తూ ఉంటారు. దయచేసి మంత్రి గారికి నేను మీ ద్వారా చేసేటువంటి విజ్ఞప్తి, ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్కి వయా నిర్మల్ ఒక కొత్త రైల్వే లైన్ సర్వే పూర్తయింది కాబట్టి వెంటనే నూతన రైల్వే లైన్ని ప్రారంభించాల్సిందిగా నేను మీ ద్వారా గౌరవ రైల్వే మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదినటువంటి జిల్లా. ఈ జిల్లాలోంచి కరీంనగర్ నుంచి హసన్పర్తి వరకు ఒక కొత్త రైల్వే లైన్ కావాలనేటువంటి డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది అధ్యక్ష. ఈ డిమాండ్ని కూడా గౌరవ రైల్వే మంత్రి గారు సహృదయంతో అర్థం చేసుకొని స్పందించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇకపోతే భాగ్యనగరం, హైదరాబాద్ ఒరిజినల్ నేమ్ ఈజ్ భాగ్యనగరం. అన్నీ ఉన్నాయి, సిరుల పంట ఉంది, క్లైమేట్ బాగుంటుంది, టెంపరేచర్ క్లైమేట్ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. హైదరాబాద్ ఈజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఇన్ ద కంట్రీ ఇట్ సెల్ఫ్. అట్లాంటి హైదరాబాద్లో ఒక MMTS, ఒక మెట్రోకు సంబంధించినటువంటి డిమాండ్ చాలా కాలంగా పెండింగ్గా ఉంది. భారత ప్రభుత్వం MMTS 2వ దశ కోసం అని చెప్పి తన వంతుగా వాటా కింద 1458 కోట్లకు గాను 1204 కోట్లను రిలీజ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తన వాటాని రిలీజ్ చేయని కారణం చేత MMTS కొంత పెండింగ్లో ఉంది. కాబట్టి గౌరవ మంత్రి గారు వెంటనే జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ నిధులు వచ్చేలా చూసి MMTS 2వ దశను విస్తరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.